ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనాతో ప్రపంచమే అతలాకుతలం అవుతా ఉంది. ఒక గందరగోళ పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో మరి అభిమానులు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు తన జన్మదినాన్ని గొప్పగా చేసుకోవాలనేటువంటి ఆరాటం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గతంలో కేటీఆర్ గారు జన్మదినం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో చెట్లు నాటేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ప్రజలకు ఇతోదిక సహాయాన్ని పార్టీ పక్షాన నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక సందర్భాల్లో కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా రేపు జరుపుకోవాల్సినటువంటి జన్మదినం కరోనా ఉన్నటువంటి దృష్ట్యా సాధ్యమైనంత వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కరోనాకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు సహకారం చేసే విషయంలో, ఒకవేళ ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే వారికి ఆసుపత్రికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే విషయంలో, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు సహకారం చేసేటువంటి విషయంలో, ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాని కొనసాగింపుగా వీటితో పాటు గతంలో ఏ విధంగానైతే చెట్లు నాటే కార్యక్రమాన్ని, ఎందుకంటే చెట్లతోటే సకల రోగాలకు అదే ఏకైక మార్గం కాబట్టి చెట్లు లేకపోవడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏందో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కాబట్టి చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అప్రియాత్యాహసంగా కొనసాగిస్తూనే ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడతా ఉన్నాయి కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా కూడా చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని చేయాల్సిందిగా, అది కూడా కోవిడ్ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేటీఆర్ గారు ముందు నుంచి కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, ఈ కటౌట్లు హోర్డింగ్లు అనవసరమైనటువంటి ఖర్చుల ద్వారా ఆర్థికంగా ఖర్చు పెట్టే కంటే అదే ఖర్చుని పేదవాళ్లకు సహాయం చేయండి, పేదవారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకోండి, ఆ బోకేలతోటో ఆ కేకులతోటో ఆ బోకేలతోటి మిగతా కార్యక్రమాలు హోర్డింగ్లతోటి పెట్టాల్సినటువంటి ఖర్చుని పేదవారికి ఉపయోగపడాల్సిందిగా కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పినారు కాబట్టి ఈ జన్మదినాన్ని కూడా అదే పద్ధతిలో మరి తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించుకోవాల్సిందిగా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగేటువంటి జన్మదినాన్ని ప్రజలకు మరి కేటీఆర్ గారికి మనం శుభాకాంక్షలు సరైనటువంటి శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే సరైనటువంటి శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మన ఈ సమావేశానికి వచ్చిన మిత్రులకు విలేకరులకు నమస్కారం. ఇంతకుముందు చెప్పినట్టుగా మన కేటీఆర్ గారు ఆయన జన్మదినాన్ని చాలా సింపుల్గా చేయాలని, ఎటువంటి ఖర్చు పెట్టకుండా చేయాలనేది ఆయన చెప్పడము కాబట్టి ఈ కార్యక్రమాలు చేసిన జరుగుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఎందుకంటే ఈ ఆడియో సీడియో ప్రోగ్రాము మన కేసీఆర్ గారి సేవాదళాలు చేపట్టడం జరిగింది. స్పెషలీ ఈ పాట వ్రాసింది కాసర్ల శ్యామ్ గారు, పాడింది రాహుల్ సింప్లిగంజ్ గారు. వీళ్లకు ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి బహుశా ఓ 40-50 ఏళ్ళ నుండి పాటలకు ఉన్నంత ప్రాముఖ్యత వేరికి లేదు. ఎందుకంటే గ్రామాలలో ప్రతి మనిషి తోటలో పోయినా నాగలు పోయినా ఏదైనా పాటలు పాడుతూ ఉంటారు. ఈ పాటలతో వచ్చే ప్రచారం కానీ పబ్లిక్ పోయేది కానీ బహుశా వేరే రూపకంలో ఉండదు. బహుశా ఇంత దూరదృష్టితో తీసిన శివబల్ గారి వారికి, ఈ పాటలు రాసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ జన్మదినం మన వర్కింగ్ ప్రెసిడెంట్ మినిస్టర్ ఫర్ ఐటీ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి గారు ఇంత తక్కువ టైంలో ఇంత చిన్న వయసులో ఇంత అవగాహన చేసుకొని దీన్ని సకల మార్గంలో చేసుకోవడం అయితే చాలా సంతోషకరము. మన అందరికీ తెలుసు ఈ కొద్ది కాలంలోనే ఇండియాలో ఒక ప్రముఖ నాయకుడుగా కాకుండా ఏ చీఫ్ మినిస్టర్ కానీ ఇన్విటేషన్స్ కూడా వేరే దేశాల నుండి వచ్చుడు. నిజంగా ఆయనే ఇంత కెపాసిటీ ఉన్న కన్నా అంత సింప్లిసిటీ లైఫ్ డ్రీమ్ చేసుకుంటే స్పెషల్గా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనే ఈ పుట్టినదినంతో ఇంకా కొన్ని ఒక 34 సంవత్సరాలు ఇక జన్మదినం చేసుకోవాలని ఇంకా పైకి ఎగవాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కేసీఆర్ సేవాదళం వారు, మా యువ నాయకుడు, మా మంత్రివర్యులు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి ఒక పాటల సీడీని రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఆ సీడీను రిలీజ్ చేసుకున్నాం, ఆ పాట చూసినాం, పాట విన్నాం. ఆ పాట రాసిన కాసాలరావు గారికి, పాడిన రాహుల్ సిప్లిగంజి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఆ పాట చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా ఉంది. అర్థవంతమైన పాట రాసిన కాసాలరావు గారికి, పాడిన రాహుల్ సిప్లిగంజికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా యువ నాయకుడు ఇలాంటి బర్త్డేలు ఎన్నో మరెన్నో చేసుకొని భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే ధైర్యం స్థైర్యం ఆ దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు, మన యువకిశోరం రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చక్కటి ఈ పాట రాసినటువంటి మిత్రులందరికీ, అదే రకంగా ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు రక్తదాన శిబిరం చేసిన వారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, మన రామన్న రాబోయే రోజులో ఇంతకింత మంచి పేరు సంపాదించాలని చెప్పి, అదే రకంగా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా. అండ్ ఫస్ట్ టైం నేను యాజ్ బీయింగ్ ఇన్ కేటీఆర్ గారి ఫ్యాన్ అయినందుకు నాకు ఒక సాంగ్ ఆయన గురించి కంపోజ్ చేసి పాడే అవకాశం దక్కింది. అందరూ ఎవరి సహకారం వల్ల అంటే నా బాలమల్ల అన్న, కడ్డి ప్రభాకర్ అన్న, నా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి అన్న అందరు కూడా, ఎందుకంటే మేము చాలా సినిమా పాటలు పాడుతూ ఉంటాము అండ్ చాలా మ్యూజిక్ ఆల్బమ్స్ పాడుతూ ఉంటాం, బట్ ఇలాంటి ఒక పొలిటికల్ సాంగ్, ఒక మంచి నాయకుడి కోసం సాంగ్ పాడడం కంపోజ్ చేయడం అనేది రియల్లీ ఐ ఫీల్ లైక్ వెరీ ఫ్యాన్ బాయ్. కేసీఆర్ గారి సేవాదళం తరఫున ఈ సాంగ్ ప్రజెంట్ చేయబోతుంది. మీరు అందరు సాంగ్ని విన్నారు, మీ అందరు విని సాంగ్ మంచి ఉంటే అందరూ ఆశీర్వాదించండి, సాంగ్ని మంచి హిట్ చేయండి. యాజ్ ఎ మ్యూజిషియన్గా నేను కోరుకునేది ఇది ఒకటి. అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదములు అండ్ హ్యాపీ బర్త్డే టు యాజ్ అ ఫ్యాన్ బాయ్ కేటీఆర్ సార్, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి మా ప్రసాద్ గారికి కూడా ధన్యవాదములు, అందరికి కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నువ్వు మాట్లాడు, నీ ఒక్క
నిమిషం వెంకటరెడ్డి చేసిండు కదా బ్లడ్ డొనేషన్. Wish you a happy birthday to one and only. ఆపండి ఒక్క నిమిషం ఆపండి వెంకట్ కుమార్. ఈరోజు 24వ తారీఖు అంటే రేపు మా తెలంగాణ ఉద్యమ యువ కిషోరం కేటీ రామారావు గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచే అనేక సేవా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినటువంటి సంగతి మీ అందరూ తెలిసిందే. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆవిర్భావం నుంచి మాకు మా సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా 2006 నుంచి మాతో ఉన్నటువంటి మా యువ నాయకుడు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని తెలంగాణ భవన్లో ప్రారంభించడం ఆల్రెడీ ఇప్పటికే ఒక 60 మంది దాకా రక్తదానం ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూ ఉన్నది. అట్లానే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నగర మేయర్ బొంతురామోహన్ గారు ఆల్రెడీ వచ్చి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు టీఎస్ఐసి చైర్మన్ బాలమల్లన్న గారు కర్ణ ప్రభాకరన్న గారు వేదిక మీదటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా జరిగే ప్రతి కార్యక్రమంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులు ఇందాక పెద్దలు చెప్పిన విధంగా కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి కరోనాకు విరుద్ధంగా కరోనా రూల్స్కి విరుద్ధంగా పోకుండా ఒక పద్ధతి ప్రకారం టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మంచి కార్యక్రమాల్లో పాల్గొని కేటీఆర్ గారికి మరింత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. గలగలయేరువే నారామన్న మా పంచాని పైరువే నారామన్న.